Hello friends, ee video lo manamu telugu important short answers and 3 marks questions discuss cheddam. Munduga vivida district sambandhinchina pre final question paper lo ee 3 marks questions vachayo chusi last part of video lo konni important question prescribe cheyabadindi. Munduga Hyderabad district pre final 2 question paper chuddam. 12th question, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అనే వాక్యం ద్వారా విద్యార్థులకి సినారే అంటే సి నారాయణ రెడ్డి ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు? వనము దానము గీనమును బనుపుమా వర్ణిన్ అనే మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకు? కొత్త పాట పాఠభాగ రచయిత్రి గురించి రాయండి. గోల్కొండ రాజులు తెలుగు భాషా సాహిత్యాలకు ఎలా ఆదరిస్తారు? ప్రీఫైనల్ 2 క్వశ్చన్ పేపర్ ఆర్ఆర్ డిస్టిక్. 12th క్వశ్చన్, నారాయణ రెడ్డి గారు తెలియజెప్పిన జీవన విలువలు ఏవి? శ్రీనాథుని గురించి రాయండి. రూహి ఆపా కథ ద్వారా మీరు ఏమి అర్థం చేసుకున్నారు? తెలంగాణ సాధన కోసం ప్రజలు చేసిన పోరాటం ఎటువంటిది? మీరు అన్ని గమనించినట్టయితే ఒక కవి పరిచయం గురించి కంపల్సరీగా 3 మార్క్స్లో వస్తుంది. కవి పరిచయాల గురించి డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ ఉంది. ఇంపార్టెంట్ కవి పరిచయాలు ఉన్నాయి, ప్లీజ్ గో త్రూ ఇట్. మేడ్చే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏం అడిగారో చూద్దాం. టక్సాలి తెలుగు అని ఏ ప్రాంతపు తెలుగును అంటారు? ఎందుకు? భాగ్యరెడ్డి వర్మ గారు వారి కాలంలో ఉన్న మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఏ విధంగా కృషి చేశారు? భిక్ష పాఠ్యాంశాన్ని రచించిన కవి గురించి రాయండి. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది అంటే మీకు ఏం అర్థమైంది? మహబూబ్ నగర్ డిస్టిక్లో 3 మార్క్స్ క్వశ్చన్, నగరంలో దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు అని కవి ఎందుకన్నాడో రాయండి. వ్యాసుడు కాశీపట్నంను ఏమని శపించాడు? ఎందుకు? డాక్టర్ పాకాల యశోధరెడ్డి గారి గురించి రాయండి, కవి పరిచయం కంపల్సరీ. వేలూరి వారి ఏకలవ్య శిష్యుడు సదాశివ గారు, ఏకలవ్య శిష్యుడు అంటే ఏమిటో రాయండి. ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ 2-3 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. మానధనులు లక్షణాలను రాయండి. పల్లె తల్లి వంటిది అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? స్నేహితుడు గుణగణాలను శతకమదిరిపు పాఠం ఆధారంగా రాయండి. జీవన భాష పాఠ్యాంశం కవి పరిచయం రాయండి. హైదరాబాద్ ప్రాక్టీస్ పేపర్ 3 మార్క్స్ క్వశ్చన్స్, ఎట్టి దుష్కర్మనినే భరించదం గాని సత్యహీనుని మోవజాల అను మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఈ మాటలు ఏ పాఠంలోనివి? ఈ తెలుగు రేగడిలోతరు అని అనడంలో కవి ఉద్దేశం ఏంటి? భాగ్యోదయం పాఠభాగ రచయితను గురించి రాయండి. తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బల్లో చదివే భాష వేరు అని రచయిత ఎందుకన్నాడు? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రాక్టీస్ పేపర్ 3 మార్క్స్ క్వశ్చన్స్, జీవన భాష్యం పాఠం రాసిన డి సి నారాయణ రెడ్డి గారి గురించి రాయండి. సర్వేశ్వరుడు ఎలాంటి పూజలను స్వీకరించడు? గోల్కొండ పట్టణంలో నేరస్తులను శిక్షించే విధానం ఎలా ఉండేది? తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత ఎలాంటి పాత్ర పోషించాలి? ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ 1 క్వశ్చన్ పేపర్లో 3 మార్క్స్ క్వశ్చన్, తెలంగాణ వీరుల ప్రత్యేకత తెలపండి. భూమిక పాఠభాగ రచయిత పరిచయం చేయండి. ఆలిశెట్టి గారు పల్లెల్ని తల్లి ఓడులతో, పట్టణాలను ఇనుప పెట్టెలతో ఎందుకు పోల్చారు? తెలంగాణ పునర్నిర్మాణంలో తక్షణమే చేపట్టాల్సిన అంశాలు ఏవని సంపాదకుడు భావించాడు?